మంత్రిగా అవకాశం ఇవ్వడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా హోమ్ శాఖ సహాయ మంత్రిగా అమిషా గారు చేపట్టినటువంటి అనేక నిర్ణయాలను అనేక రకాల చట్టాలను రూపకల్పన చేయడంలో కూడా నేను నా వంతు ప్రయత్నం చేయడం జరిగింది. ముఖ్యంగా గడిచిన 2 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం ద్వారా జమ్మూ కాశ్మీర్ కి సంబంధించినటువంటి ఒక అనిశ్చిత పరిస్థితి, తీవ్రవాద కార్యక్రమాలలో ప్రజల జీవనం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో గత అనేక సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి ఆర్టికల్ 370 ఏదైతే ఉన్నదో దాన్ని తొలగించాలనేటువంటి డిమాండ్ భారతీయ జనతా పార్టీ జనసంఘ నుంచి కూడా ప్రతి ఎన్నికల ప్రణాళికలో పెట్టినటువంటి అంశం అది. ఆయొక్క ఆర్టికల్ 370 తొలగింపులో కానీ ఆ తర్వాత సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ రూపకల్పనలో కానీ పార్లమెంట్లో తీసుకొచ్చినటువంటి హోంశాఖ సంబంధించినటువంటి మినిస్ట్రీ నుంచి అనేకమైనటువంటి బిల్స్ కానీ నేను పెట్టిన విషయము అందరికీ తెలుసు. నాకు జీవితంలో ఈ 2 సంవత్సరాలు హోంశాఖలో సహాయ మంత్రిగా పనిచేయడము, అందులో అమిషా గారికి సహాయకుడిగా పనిచేయడము నిజంగా ఇది మర్చిపోలేనటువంటి సంఘటన. అనేకమైనటువంటి యూటీసులు కూడా కేంద్ర పాలిత ప్రాంతాలు ఢిల్లీతో సహా అనేక కేంద్ర పాలిత ప్రాంతాలలో కూడా పర్యవేక్షణ చేయడము, అక్కడ అభివృద్ధి కార్యక్రమాల మీద రివ్యూ చేయడము, పోలీసుకు సంబంధించినటువంటి మోడర్నైజేషన్లో అనేక నిర్ణయాలు తీసుకోవడము, ఇవన్నీ కూడా మరి చాలా మర్చిపోయినటువంటి నాకు సంఘటనలు. కానీ ముఖ్యంగా ఈ రోజు కూడా కనీసము నేను మంత్రిత్వ శాఖ విషయంలో నాకు ప్రమోషన్ కావాలనో, స్వతంత్ర శాఖ కావాలనో, క్యాబినెట్ మినిస్టర్ కావాలనో ఏ రోజు కూడా ఏ ఒక్క నాయకుడిని కూడా నేను అడగలేదు. అడిగేటువంటి సాంప్రదాయం ఆ పార్టీలో కూడా చాలా తక్కువగా ఉంది. కానీ అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వము, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు, జగత్ ప్రకాష్ నడ్డా గారు, మిగతా పెద్దలందరూ కూడా ఆలోచించి ఈరోజు క్యాబినెట్ మినిస్టర్గా అవకాశం కల్పించడము ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి నాలాంటి కార్యకర్తకు ఈ అవకాశం ఇవ్వడం ఏంటంటే ఇది కార్యకర్తలకు ఇచ్చేటువంటి గౌరవంగా భావిస్తున్నాను. పార్టీలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి అనేక మంత్రులు చాలా సామాన్య కుటుంబం నుంచి, పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్నటువంటి అనేక మందిని ఈరోజు మంత్రులుగా తీసుకోవడం జరిగింది. బడుగు బలైన వర్గాల కుటుంబాల నుంచి వచ్చినటువంటి వారిని అత్యధికంగా ఈరోజు మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల నుంచి మరి భారతీయ జనతా పార్టీ తరఫున కానీ వెంకయ్యనాయుడు గారు తర్వాత, గౌరవ వెంకయ్యనాయుడు గారు తర్వాత క్యాబినెట్ మినిస్టర్గా మరి ఈరోజు నన్ను తీసుకున్నారు. తప్పకుండా ఇటు తెలంగాణ రాష్ట్రానికి అటు ఆంధ్ర రాష్ట్రానికి క్యాబినెట్ మినిస్టర్గా కేంద్ర ప్రభుత్వం తరఫున అందుబాటులో ఉంటాను. ప్రజలకు కానీ 2 రాష్ట్రాలకు కానీ అందుబాటులో ఉంటూ తప్పకుండా
నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము సబ్కే సాత్ సబ్కే వికాస్ అనేటువంటి ఆలోచనతో ఏదైతే పని చేస్తా ఉందో అదే స్పిరిట్ తో రెండు రాష్ట్రాల్లోని అన్ని వర్గాలకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు గాని అభివృద్ధి కార్యక్రమాలు గాని పథకాలు గాని సక్రమంగా జరిగే విధంగా సహకారం అందిస్తాము రెండు రాష్ట్రాలు సమన్వయంతో పనిచేసే విధంగా కూడా మరి రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడినటువంటి కొన్ని అంశాలు ఏవైతే ఈ రోజు చర్చకు వస్తా ఉన్నాయో ఆ అంశాల పరిష్కారాన్ని కూడా నేను మంత్రిగా మరి రెండు రాష్ట్రాలు సమన్వయం చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను పరిష్కారం కోసం కూడా ప్రయత్నం చేస్తాము అదే విధంగా రేపు ఏ బాధ్యత నాకు అప్పగించిన నరేంద్ర మోడీ గారు ఏ శాఖ కేటాయించినప్పటికీ కూడా అంకిత భావంతో చిత్తశుద్ధితో మరి ఆ శాఖ ద్వారా మన తెలుగు ప్రజలకు మంచి పేరు తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తాను హోమ్ శాఖ సహాయ మంత్రిగా కూడా అదే లక్ష్యంతో పని చేశాను తెలుగు ప్రజలు మరి పేరు తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తాను మంచి పేరు తెచ్చే విధంగా కానీ ఏ ఒక్క తెలుగు వారు లేక నా కోటేసినటువంటి సికింద్రాబాద్ ప్రజలు ఏ రోజు కూడా తల దించుకునే విధంగా ప్రయత్నం చేయనని చెప్పి ఆ రకమైనటువంటి కార్యక్రమాలు ఉండవని చెప్పి నేను మనవి చేస్తూ ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటంలో భారత ప్రజలందరిని కూడా సంఘటితం చేసి ఈరోజు కరోనాను ఓడించాల్సినటువంటి అవసరం ఉంది కనిపించని శత్రు అయినటువంటి కరోనాకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వము మరి అన్ని వర్గాలను కలుపుకొని ముందుకెళ్తా ఉంది దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా వాక్సినేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది ఈ కరోనా విషయంలో కూడా నేను నా కాన్స్టిట్యూన్సీలో కానీ లేక కేంద్ర ప్రభుత్వం తరఫున కానీ నేను అనేక రకాలుగా మరి అందుబాటులో ఉండే విధంగా పని చేయడం జరిగింది ప్రభుత్వం చెప్పినటువంటి అన్ని పనులను కూడా నిర్వహిస్తూ వచ్చాను నేను ఒక గాంధీ హాస్పిటల్కు 9 సార్లు విజిట్ చేయడం జరిగింది ఐసీయూ వార్డ్స్ విజిట్ చేయడం జరిగింది గాంధీ హాస్పిటల్ ఒకటే కాదు మరి ఈరోజు ఫీవర్ హాస్పిటల్ కానీ చెస్ట్ హాస్పిటల్ కానీ రైల్వే హాస్పిటల్ కానీ ఈఎస్ఏ హాస్పిటల్ కానీ ఎయిమ్స్ హాస్పిటల్ కానీ అన్ని రకాలుగా ఉన్నటువంటి కింగ్కోటి హాస్పిటల్ కానీ అన్ని హాస్పిటల్స్ విజిట్ చేసి అక్కడ మౌలిక వసతులు కల్పన కోసము నా వంతు ప్రయత్నం చేశాను మరి అద్భుతంగా ఈరోజు రెండు ఆక్సిజన్ సెంటర్స్ గాంధీ హాస్పిటల్లో ఈరోజు ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి నిమిషానికి 2000 లీటర్ల చొప్పున ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి కాబట్టి గతంలో హోమ్ మినిస్ట్రీ కారణంగా మరి యూటీస్ ఉండడంతో కొంత జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువ దృష్టిని కేంద్రీకరించిన కారణంగా మరి ఎక్కువ పర్యటన చేయాల్సి వచ్చేది అదేవిధంగా ఈ రెండు సంవత్సరాల్లో కూడా ఒక సంవత్సరన్నర పాటు కరోనానే కారణంగా ఎంతైతే ఇంకా ప్రజలకు కానీ మరి సేవ చేయాలనుకుంటుందో పార్టీ కానీ ప్రభుత్వం కానీ కొంత కరోనా కారణంగా కొంత ఇబ్బంది జరిగింది తప్పకుండా భగవంతుని ప్రార్థిస్తున్నాము కరోనా ఇప్పటికైతే కనుమరుగైతే తప్పకుండా కేంద్ర ప్రభుత్వం రానున్న రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే విషయంలో కావచ్చు లేక ఉద్యోగాల రూపకల్పన విషయంలో కావచ్చు దేశానికి సంబంధించినటువంటి మౌలిక వసతుల కల్పనలో చేపడుతున్నటువంటి కార్యక్రమాలను వేగవంతం చేసేటువంటి కార్యక్రమం కావచ్చు అద్భుతంగా చేపడతాము ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి మణిహారంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కానుక మరి రీజనల్ రింగ్ రోడ్డు సుమారు 17,000 కోట్ల రూపాయలతో ఆ యొక్క రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది దానికి కన్సల్టెన్సీస్
నిర్ణయించేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. అది పూర్తయితే వెంటనే భూసేకరణకు సంబంధించినటువంటి పనులు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలి. ఆ భూసేకరణ పనులు చేపట్టడము వెంటనే రోడ్డు నిర్మాణ పనులు కూడా చేపట్టేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. నేను ఇంతకు ముందే మరి ప్రధానమంత్రి గారి ఇంట్లో నితిన్ గడ్కర్ గారు కలిసినప్పుడు ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్ విషయం కూడా వాటితోటి చర్చించడం జరిగింది. ఆయన ఒకటి రెండు రోజుల్లో మనం కలిసి మరింతగా హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ విషయంలో చర్చిద్దామని ఇప్పుడే నాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇతర ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, చివరకు మన యొక్క కరోనా వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ను కూడా పిఎం కేర్స్ ద్వారా హైదరాబాద్లో టెస్టింగ్ సెంటర్ను కూడా నిర్మాణం చేస్తూ ఉన్నాం. నేను మరొకసారి తెలుగు ప్రజలకు అదేవిధంగా తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా నాకు ఓటు వేసి గెలిపించినటువంటి సికింద్రాబాద్ ప్రజానీకానికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళందరూ కూడా విశ్వాసంతో ఆదరించి ఈరోజు పార్టీలో నేను ఈ స్థాయికి రావడము ఒక సాధారణ కార్యకర్తగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు ఊహించనటువంటి క్యాబినెట్ మంత్రి పదవి రావడం ఏదైతే ఉన్నదో నేను మరింతగా బాధ్యతగా దీన్ని స్వీకరిస్తాను. ఇదొక పదవిగా కాకుండా ఒక సేవాభావంతో బాధ్యతగా నేను శిరస్సు వంచి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, మరి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, ఈ రెండు కూడా సమాంతరంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయాలు ఎన్నికలప్పుడు ఉండాలి, ఎన్నికలు అయిపోయిన తర్వాత మందరం కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ స్థానిక సంస్థలు కానీ గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ అందరూ కూడా అభివృద్ధి విషయంలో మనము మరి కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ఈరోజు గ్రామాల అభివృద్ధి విషయంలో కావచ్చు, లేక వైద్య రంగం అభివృద్ధి విషయంలో కావచ్చు, పేద ప్రజలకు ఉపాధి కల్పించే విషయంలో కావచ్చు, ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి విషయం మీకు తెలుసు. తప్పకుండా దీన్ని మరింతగా వేగవంతం చేస్తాము. రేపు మళ్ళీ ప్రధానమంత్రి గారి ఇంట్లో రేపు సమావేశం ఉంటుంది, అందులో మరికొంతగా మరి వివరాలు ప్రధానమంత్రి గారు వివరిస్తారు. రేపు ఈ యొక్క మంత్రిత్వ శాఖలు ప్రకటించిన తర్వాత వెంటనే మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించి ఏది ఇచ్చినా కూడా ఏ రకమైనటువంటి మంత్రి పదవి ఇచ్చినా కూడా మరి దాన్ని మరి ఒక సేవాభావనతోటే మనం చూస్తున్నాం కాబట్టి తప్పకుండా ఆ యొక్క మంత్రిత్వ శాఖను సమర్థవంతంగా మీ అందరి యొక్క సహకారంతో ప్రజల ఆశీస్సులతో మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల యొక్క సహకారంతో ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు నడ్డా గారి యొక్క ఆశీస్సులతో తప్పకుండా దాన్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తాననేటువంటి విశ్వాసం నాకుంది. దానికి తప్పకుండా మరి అంకితభావంతో ప్రయత్నం చేస్తానని చెప్పి కోరుకుంటూ మరొకసారి నా యొక్క రాజకీయ ప్రయాణంలో నేను పార్టీ ఆఫీసులో 1980లో పార్టీ ఆఫీసులో ఉంటూ పార్టీకి సేవ చేశాను. ఆ రోజు నుంచి మరి ఈరోజు వరకు కూడా పార్టీ గురించి ఆలోచన చేయనటువంటి రోజు ఒకరోజు కూడా లేదు. ఏదో విదేశాల్లో ఉన్నప్పుడు తప్పితే, కొన్ని రోజులు అప్పుడప్పుడు విదేశాలకు తెలియజేయడం జరిగింది, కానీ ఇండియాలో ఉన్నప్పుడు భారతదేశంలో ఉన్నప్పుడు అది హైదరాబాద్లో కానీ లేకపోతే పర్యటనలో కానీ ఎక్కడ వెళ్ళినా కూడా పార్టీ గురించి ఆలోచన చేయని రోజు అంటూ ఉండదు. ఆ రకంగా గత 1980 నుంచి కూడా ఈరోజు వరకు నిరంతరంగా సాధారణ కార్యకర్తగా అనేక రకాల బాధ్యతలు నిర్వర్తిస్తూ పనిచేశాను. ఆ ప్రయాణంలో ఈరోజు మరొక మరుపురాని సంఘటన నా జీవితంలో ఈ యొక్క క్యాబినెట్ మినిస్టర్గా రావడము. దీన్ని నేను మరి నమ్రతతో
ఈ బాధ్యత స్వీకరిస్తున్నాను. తప్పకుండా ఏ రకంగానైతే సాధారణ కార్యకర్తగా పనిచేశానో అదే పద్ధతిలో మరి రానున్న రోజుల్లో కూడా మరి అదే విధంగా పనిచేస్తాను. మరింతగా ఒదిగి ఉంటూ పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను మరి మిత్రులకు శ్రేయోభిలాషులకు ప్రజలకు నన్ను ఆశీర్వదించి గెలిపించినటువంటి సికింద్రాబాద్ ప్రజలకు కూడా ఈ సందర్భంగా మనవియస్తూ మరి రెండు రాష్ట్రాలు అభివృద్ధికి నా కాన్స్టిట్యూన్సీ సంబంధించి సికింద్రాబాద్ అభివృద్ధికి దానితో పాటు కేంద్ర ప్రభుత్వంలో ఇచ్చిన బాధ్యత మేరకు దేశమంతా పర్యటిస్తూ ఏ రకమైనటువంటి బాధ్యత ఇచ్చినా ఏ మంత్రిత్వ శాఖ ఇచ్చినా ఏ బాధ్యత నాకు అప్పగించినా ఆ బాధ్యతను కూడా మరి మరింతగా అనిగిమనిగి ఉంటూ పనిచేస్తానని చెప్పి ఈరోజు నేను మీ ద్వారా ప్రజలను కోరుకుంటున్నాను. హోం శాఖ సహాయ మంత్రిగా పని ఒత్తిడి వల్ల తెలంగాణ మీద పూర్తిస్థాయి దృష్టి సారించలేకపోయానని చెప్పారు. ఇకపై ఉంటుందని చెప్పడం ద్వారా మీకు వచ్చిన ఈ ఎలివేషన్ ఉద్దేశిత లక్ష్యం రాష్ట్రంలో అధికారంలోకి రావడమే భావిస్తారా? ఈ యొక్క కేబినెట్ మినిస్టర్కు తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావడానికి సంబంధం ఉండదు. కానీ తెలంగాణలో అధికారంలోకి భారతీయ జనతా పార్టీ రావాలనేటువంటి అంశంలో మాత్రం ఏమాత్రం సందేహం లేదు. ఆ విషయంలో ఆలోచన చేస్తున్నారు. కానీ నా ఎలివేషన్ కానీ దానికి సంబంధం లేదు. తప్పకుండా పార్టీకి ప్రజలకు మరింతగా సేవ చేసేటువంటి అవకాశము కేబినెట్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఉంటుంది. కాబట్టి ఆ రకంగా కొంత ఉపయోగపడుతుంది. ఈరోజు జమ్మూ కాశ్మీర్లో బార్డర్ విలేజెస్లో కూడా మమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు కానీ మమ్మల్ని అభిమానించే వాళ్ళు కానీ అందరూ కూడా గుర్తుపెట్టేది మరి నన్ను ఒక విషయాన్ని ఒక సాధారణంగా తెలుగు బిడ్డగా నన్ను కూడా గుర్తుపడతారని చేస్తున్నాను. తెలుగు బిడ్డగా నన్ను కూడా ఈరోజు జమ్మూ కాశ్మీర్లో బార్డర్ విలేజ్లో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కానీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీ కార్యకర్తలు కానీ మరి అందరూ కూడా నా గురించి చర్చిస్తుంటారు. అక్కడ ఏ అంశమైనా కూడా అక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములయ్యాను. అది ముఖ్యంగా ఆర్టికల్ 370కి సంబంధించి హోమ్ మినిస్ట్రీలో మరి ఒక చరిత్రాత్మకమైనటువంటి సంఘటనగా మరి జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటనగా మరి నేను మరి హోంశాఖలో ఒక చిన్న బాధ్యతగా ఉన్నప్పుడు ఆ యొక్క బిల్లు పాస్ కావడం అనేటువంటిది మరి చాలా సుదీనం అనేటువంటి విషయాన్ని మనం వేస్తాం. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు జరుగుతూ ఉన్నాయి. మీరు అన్నది ఇప్పటిదాకా రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం చాలా పెద్ద ఛాలెంజ్ ఉంటుంది. తప్పకుండా ఆ విషయం కూడా మేము నిర్ణయం తీసుకుంటాము. కేంద్ర ప్రభుత్వంగా సాధ్యమైనంత వరకు ఈ రకమైనటువంటి అంశాలు ఇద్దరు ముఖ్యమంత్రులు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులు లేకపోతే అధికారులు కూర్చొని పరిష్కారం చేసుకోవాలి. అది నీటి సమస్య కానీ లేకపోతే ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమస్య కావచ్చు, ఇంకా ఏదైనా మిగిలిపోయినటువంటి ఆస్తుల పంపకానికి సంబంధించినటువంటి కావచ్చు. ఆ రకంగా వాళ్ళు పైననే వాళ్ళ మధ్యనే సమస్య పరిష్కారం కావాలి. వాళ్ళు పరిష్కారం చేసుకోలేక మరి రోడ్డున పడి మరి మరింత ఘర్షణాత్మకమైనటువంటి వైఖరి వచ్చినప్పుడు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం తరఫున మా బాధ్యత మేము తప్పకుండా నెరవేరుస్తామనే విషయంలో ఏ రకమైనటువంటి సందేహం లేదు. తప్పకుండా బాధ్యత మేము తీసుకుంటాం. అందుకోసమే మనం చేసేది ఏంటంటే ఇద్దరు సాధ్యమైనంత వరకు మా ప్రయత్నం ఏముంటుందంటే కేంద్ర ప్రభుత్వంగా ఈ రెండు రాష్ట్రాలు కూర్చొని చర్చించుకోవాలని ముందు వాళ్ళకి అవకాశం ఇస్తాము. అవకాశం లేనప్పుడు ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు మా మీద పెడితే కేంద్ర ప్రభుత్వం మీద బాధ్యత పెట్టినప్పుడు తప్పకుండా బాధ్యతను స్వీకరించి పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పి మనం చేస్తాం.